టెస్టుల్లో టీమిండియా బలమైన జట్టే, కానీ విదేశాల్లో నిలకడగా రాణించలేకపోతోంది. వరుసగా రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోయింది. రన్నర్అప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. భారత స్టార్ ప్లేయర్లు అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయారు. యువ ప్లేయర్లు విఫలమయ్యారు. అయితే ఐపీఎల్ తర్వాత టీమిండియా ప్లేయర్లకు ఎక్కువ టైం దొరకలేదు. ఐపీఎల్ 3 నుంచి టెస్ట్ 3లోకి భారత ప్లేయర్లు త్వరగా మారలేకపోయారు. ఇదే టీమిండియాను దెబ్బతీసిందనే చర్చ జరుగుతోంది. అయితే జట్టుల్లోనూ మార్పులు చేయాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టెస్ట్ ఫార్మాట్ కు తగినట్టుగా ప్లేయర్ల ఎంపిక ఉండాలని మాజీలు అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఎక్కువసేపు క్రీజులో ఉండే ప్లేయర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందన్నాడు. త్వరగా అలసిపోయే ప్లేయర్లను ఎంపిక చేయవద్దన్నాడు. T20 ఫార్మాట్ నుంచి త్వరగా టెస్ట్ ఫార్మాట్ కు మారిపోయే ప్లేయర్లకు ప్రయారిటీ ఇవ్వాలన్నాడు. డొమెస్టిక్ టోర్నీలో రాణించే వాళ్ల మీద ఒక కన్నెయ్యాలన్నాడు. టెస్టులకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ప్లేయర్లను తీసుకోవాలన్నాడు. యువ ప్లేయర్లకు సరైన అవకాశాలు ఇవ్వాలన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి టాలెంటెడ్ ప్లేయర్లను ప్రోత్సహించాలన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, ట్రావిస్ హెడ్ ఎక్కువగా టెస్టులు ఆడే విషయాన్ని గుర్తు చేశాడు. స్మిత్, ట్రావిస్ హెడ్ T20లో చాలా కాలంగా ఆడట్లేదన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వీళ్ళిద్దరే సెంచరీలు బాదారు, టీమిండియాను ముంచేశారు. ఆసిస్ కు స్మిత్, ట్రావిస్ హెడ్ జోడీలాగా భారత్ కు కూడా ఓ జోడి కావాలని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వెస్టిండీస్ టూర్ లో కొత్త ప్లేయర్లను ఎంపిక చేయాలన్నాడు. కనీసం 3 బ్యాటర్లు, 3 పేసర్లు అయిన కొత్త వాళ్లను ఎంపిక చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. వెస్టిండీస్ తో సిరీస్ తోనే కొత్త WTC సర్కిల్ ను టీమిండియా ఆరంభించబోతోంది. కరేబియన్ గడ్డ మీద 2 టెస్టులు ఆడనుంది. ఈ నెల 27న జట్టు ఎంపిక జరగనుంది. వెస్టిండీస్ తో సిరీస్ ముగిశాక మళ్లీ డిసెంబర్లో టీమిండియా టెస్టులు ఆడాల్సి ఉంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికాలో పర్యటించనుంది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలని ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. దీంతో టీం ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.